ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చిన పాపానికి పోలేదండి. కనీసం ప్రైవేట్ సంస్థల లాగా ఉద్యోగం సంపాదించి ఉన్నామని వెళ్తుంటే అక్కడ వాళ్ళు అడిగేది మీకు టీడీపీ సభ్యత్వం ఉందా, టీడీపీ సభ్యత్వం ఉంటే ఉద్యోగంలో జాయిన్ అవ్వదు, లేకపోతే లేదు. పోనీ నిరుద్యోగులు ఏదైనా వ్యాపారం పెట్టుకున్నామని ఏదైనా లోన్ అప్లై చేస్తుంటే అక్కడైనా సరే ఇదే మాట, ఇదే ప్రవర్తన చేస్తున్నారు. చూద్దామండి, ఇంకా సంవత్సరం నలభై పెడితే మన రాజ్యం, మన రాజన్న రాజ్యం, మన జగనన్న రాజ్యం తెచ్చుకుందాం. అలాగే మనందరం ఇంత కష్టపడి 2019లో మన లీలాకృష్ణ గారిని అఖండ మెజార్టీతో నందిపేటలో ఇప్పటి వరకు ఎన్ని ఎలక్షన్లు జరిగినాయో తెలియదు కానీ 2019 ఎలక్షన్లో మాత్రం లీలాకృష్ణ గారిని ఇప్పటివరకు రికార్డు కాని స్థాయిలో అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే గారు గెలిపించుకుని మన నమ్మకాన్ని నిలబెట్టుకుని మన సింహాన్ని ముందుకు నడిపిస్తామండి. జై ఒక విషయం ఇప్పుడు మనం చెప్పబోయే మాట, వైఎస్ఆర్ సెంట్రల్ ఆఫీస్ వినపడాలండి. అక్కడ ఇప్పుడు మనందరం కూడా ఈ మాట చెప్పామంటే అక్కడ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందా మీటింగ్ అనే పదం అక్కడ రావాలి. వైఎస్ఆర్ గుర్తుగా, జగనన్నకి తోడుగా, వైఎస్ఆర్ గుర్తుగా, జగనన్నకి తోడుగా, గట్టిగా గట్టిగా, వైఎస్ఆర్ గుర్తుగా, జగన్